ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంపై రేవంత్ సర్కార్ ఫోకస్ పెంచింది. ఏఐ ఆధారిత రంగాల్లో భారీ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. ఏఐ రంగానికి తెలంగాణ ప్రభుత్వం మరింత ఊతమివ్వనున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. తెలంగాణను ఏఐ క్యాపిటల్ గా మార్చేందుకు భారీగా పెట్టుబడులు పెట్టనున్నట్లు మంత్రి తెలిపారు. 200 ఎకరాలతో ఏఐ సిటీని నిర్మించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని, వచ్చే ఏడాది మొదటి త్రైమాసికంలో ఏఐ సిటీ శంకుస్థాపన ఖాయమని మంత్రి తెలిపారు. తెలంగాణ గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు సంబంధించిన ఒక సమిట్ని మనం నిర్వహించాం సెప్టెంబర్ మాసంలో. గ్లోబల్ ఏఐ సమిట్కి సంబంధించి నేను ఒకటి చెప్తా ఉన్నా, చాలామంది పారిశ్రామికవేత్తలు ఏఐ రంగానికి సంబంధించి, ఏఐ రంగానికి సంబంధించిన ఎక్స్పర్ట్స్, స్టార్టప్స్, ఇన్నోవేషన్కి సంబంధించిన అనేక అంశాలు, విద్యార్థిని విద్యార్థులు, దాదాపు 10 దేశాలకు సంబంధించి అమెరికా కానీ, యూకే కానీ, నెదర్లాండ్స్ కానీ, ఘానా కానీ, మలేషియా కానీ, ఈ దేశాలతో పాటు మన దేశానికి సంబంధించిన 100 మంది స్పీకర్లు 50 సెషన్లు నిర్వహించడం జరిగింది. దీంట్లో ఒక 20 MOUలను మేము కుదుర్చుకున్నాం. ఎన్విడియా కంపెనీస్కి సంబంధించి వారి పార్ట్నర్ అయిన యోటా వారితోని, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వెబ్ సర్వీసెస్, సీడాక్ వారితోని MOUలు చేసుకోవడం జరిగింది ఈ ఏఐ గ్లోబల్ కాన్ఫరెన్స్ ద్వారా. ఎందుకు చెప్తా ఉన్నాం అంటే, ఇక్కడ రేపు రాబోయే కాలంలో ప్రపంచ దేశాల్లో మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఈ కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ పరంగా మనమే ఏఐ క్యాపిటల్ కావాలి. ఇక్కడ ఉన్న వనరులు, ఇక్కడ ఉన్న హ్యూమన్ రిసోర్సెస్, టాలెంట్ను అన్నిటి ఉపయోగించుకొని మనకు శక్తి ఉంది, యుక్తి ఉంది, సరైన వాతావరణం కల్పించాలి అనే ఉద్దేశంతో ఒక ఏఐ సిటీని 200 ఎకరాలతో మరి నిర్మించబోతా ఉన్నాం. 2025 ఫస్ట్ క్వార్టర్లో దీని శంకుస్థాపన కార్యక్రమం కూడా చేయటం జరుగుతుందని, తద్వారా ఈ ఏఐని ఉపయోగించుకొని రేపు రాబోయే కాలంలో మనము ప్రజలకు ఇచ్చే సర్వీసెస్ పరంగా, ఒకటి ప్రభుత్వ పరంగా ప్రొడక్టివిటీని తీసుకురావాలి, అకౌంటబిలిటీని తీసుకురావాలి, అదేవిధంగా ఎఫిషియన్సీని తీసుకురావాలని గవర్నమెంట్ లెవెల్లో ఏఐని ఉపయోగిస్తాం. అదేవిధంగా పరిశ్రమలకు సంబంధించి వారు ఏఐని ఉపయోగించుకొని మెరుగైన రీతిలో వారి ప్రోడక్ట్స్ను డెవలప్ చేయడానికి ఆస్కారం ఇచ్చే విధంగా ఒక సదుపాయం, ఒక వాతావరణం